ఇక్కడ పోరు పట్టాలను వెంటనే
గిరిజనుల రిజర్వేషన్ వెంటనే గిరిజన రిజర్వేషన్ వెంటనే గిరిజనులపై కక్షపూరిత వైఖరి గిరిజనులపై కక్షపూరిత వైఖరి జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే గిరిజన జీవితాల్లో వెలుగులు నిండుతాయి. మొట్టమొదటి తెలంగాణ రాష్టంలో జీవో గిరిజన రిజర్వేషన్లపైనే పెడతానని చెప్పేసి ఈ రోజు 7 సంవత్సరాలైనా గాని స్పందించని ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు కావాలని కక్షపూరితంగా గిరిజన ప్రజలపై దాడులు, వారి రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, ప్రతి అన్ని రంగాల్లో 7 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. మరి ఈ రోజు ముఖ్యంగా జవాన్ల విషయంలో కూడా భారత మాత రక్షణలో ప్రాణాలను కోల్పోయినటువంటి మా గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన జవాన్లు చనిపోయి ఇప్పటికీ 20-30 రోజులు అవుతున్నా గాని ఏ ఒక్క రాజకీయ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వారు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, టీఆర్ఎస్ వారు కావచ్చు, ఏ ఒక్కరూ స్పందించలేదు. మరి ఏదైతే మా సోదరి ప్రియాంకారెడ్డి చనిపోతే ఈ రోజు వచ్చిన స్పందన, మా గిరిజన సోదరి కల్పనా నాయక్ చనిపోతే రావడం లేదు. మరి ఏదైతే ఈ రోజు కల్నల్ సంతోష్ గారు చనిపోతే వచ్చిన ఆదరణ, ప్రజాదరణ, రాజకీయ నాయకుల భరోసా, ఈరోజు కిషన్ నాయక్ గారు 15 సంవత్సరాలు దేశమాత సేవలో ఉండి ప్రాణాలు అర్పించిన కిషన్ నాయక్ రావడం లేదు. మరి ఇలా చూస్తే అన్ని రంగాలలో అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటి నుంచి గిరిజనులు చిన్న చూపు, వివక్ష చూపిస్తూనే ఉన్నారు ఈ కేసీఆర్ గారు. ఈ రోజు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రగతి భవాన్ని గోడల నుంచి పునాది నుంచి కదిలిస్తాము. ఇన్ని రోజులు ఇప్పుడు తెలిసి వచ్చాము, రాబోయే రోజుల్లో అర్ధరాత్రులు వచ్చి మూకుమ్మడిగా గిరిజనుల హాడి చేసి మరి మా రక్షణ, మా హక్కులను కాపాడుకుంటామని చెప్తూ పోలీసులను మమ్మల్ని ముందస్తుగా అరెస్టు చేయడము, ఇలా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. మేము ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వారం కాదు. మా గిరిజన బతుకులపై నేను డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్, తెలంగాణ గిరిజన లంబాడీలో ఐక్యవేదిక ప్రస్తావన చేస్తున్నాను.